What is up everyone, here I am Prakash. Welcome to my YouTube channel. Friends, today I am going to discuss about Capgemini off-campus drive recruitment. So let's go. Welcome back to my YouTube channel. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో ఒక మంచి రిక్రూట్మెంట్ గురించి డిస్కస్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాం. ఫ్రెండ్స్, మనకి ఆఫ్ క్యాంపస్ డ్రైవర్ రిక్రూట్మెంట్ అనేది క్యాప్జెమిని అనేది కండక్ట్ చేస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ జాబ్ కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా ప్యాకేజ్ ఇస్తున్నారు, సో ఇవన్నీ మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అసలు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఏ టెస్ట్లు కండక్ట్ చేస్తారు, ఇవన్నీ మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఐ వాంట్ టు సే వన్ థింగ్ ఫ్రెండ్, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నారో, అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ వాచ్ చేస్తున్నారో, వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్. సో లెట్ జంప్ ఇన్ టు ద టుడేస్ టాపిక ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి క్యాప్జెమిని అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు కూడా ఈ వెబ్సైట్ లోకి వచ్చి కావాలంటే ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనం స్క్రోల్ డౌన్ చేద్దాము. సో చూడండి ఫ్రెండ్స్, ఈ జాబ్ కు మనం రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చారు చూడండి, రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసి మనం రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి లాక్ డేట్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్ మనం రిజిస్టర్ చేసుకోవాలంటే ఎప్పుడు లోపు చేసుకోవాలంటే అక్టోబర్ 5th లోపు మనం ఈ జాబ్ కి రిజిస్టర్ అనేది చేసుకోవాలన్నమాట. అదేవిధంగా వాళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఈ జాబ్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి అసెస్మెంట్ టెస్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే చూడండి 2nd వీక్ ఆఫ్ అక్టోబర్ నుంచి మనకి స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో చూడండి ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనకి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే కంపల్సరీగా మనం గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అది ఏ ఇయర్ లో ఉంటే 2021 లో మనం గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా క్వాలిఫికేషన్స్ ఏంటంటే మనకి ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే ఎంసీఏ చేసిన వాళ్ళు ఈ జాబ్ అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్ అప్లై అనేది చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా ఈ జాబ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మనకి ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్ అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఎంటెక్ లో ఏ బ్రాంచెస్ వాళ్ళు ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదేవిధంగా ఇన్ఫర్మేషనల్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ లో ఎవరైతే ఎంటెక్ చేశారో వాళ్ళు ఈ జాబ్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇంకేంటంటే వాళ్ళు ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి సో డిప్లొమాలో అదేవిధంగా గ్రాడ్యుయేషన్ లో మనకి కంపల్సరీగా 50% మార్క్స్ అనేవి మనం గెయిన్ చేసి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. పర్సంటేజ్ 50% మనం గెయిన్ చేసి ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ అని ఏం చెప్తున్నారంటే మనకి సో ఈ జాబ్ మనం జాయిన్ అవ్వాలంటే వాళ్ళు మనకు ఒక అగ్రిమెంట్ బాండ్ అనేది ఉంటుంది అన్నమాట. ఆ అగ్రిమెంట్ బాండ్ మీద మనం సైన్ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా ఇంకోటి ఏం చెప్తున్నారంటే చూడండి మస్ట్ బి ఓపెన్ టు రీలొకేట్ ఎనీ క్యాప్జెమిని లొకేషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, వాళ్ళ బ్రాంచెస్ ఇండియాలో ఎక్కడైతే ఉన్నాయో సో అక్కడ ఎక్కడైనా సరే బిల్లింగ్ గా ఉండాలన్నమాట వర్క్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళు ఇంకా ఫర్దర్ గా ఏమి ఇంపార్టెంట్ చెప్తున్నారంటే వాళ్ళు ఫర్దర్ గా ఇంకా మనకి ఎడ్యుకేషన్ లో మనకి మనం ఎడ్యుకేషన్ లో 1 ఇయర్ గ్యాప్ అనే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే చూడండి ఫ్రెండ్స్, ఎంటైర్ సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి ఫ్రమ్ టెస్ట్ నుంచి ఇంటర్వ్యూ వరకు ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది మనకి వర్చువల్ మోడ్ లోనే ఆన్లైన్ మోడ్ లోనే మనకి వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ చూడడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే సక్సెస్ఫుల్ గా ఈ టెస్ట్ లో అదేవిధంగా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారో వాళ్ళకి 8 నుంచి 10 వీక్స్ ట్రైనింగ్ అనేది వాళ్ళు క్యాప్జెమిని వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ ప్యాకేజ్ ఏంటంటే ఇయర్కి వచ్చేసి మనకు వచ్చేసి 3.8 lakh ప్యాకేజ్ అనమాట. ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఫర్దర్ గా మనం చెప్తున్నారు ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే అక్టోబర్ 15 వరకు మనం ఈ జాబ్ రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా వచ్చేసి మనకి అసెస్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 2nd week of October నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేసి రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా చూడండి వాళ్ళ అసెస్మెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి వాళ్ళు మనకి టెక్నికల్ నాలెడ్జ్ మీద టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సెకండ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీద ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. ఇది మనకి గేమ్ బేస్డ్ మీద ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, స్టెప్ 4 ఏంటంటే మనకి బిహేవియల్ కాంపిటెన్సీ ప్రొఫైలింగ్ అని చెప్పేసి 4th స్టెప్ అనేది ఒకటి వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. 5th వచ్చేసి మనకి టెక్నికల్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనమాట. ఇది వాళ్ళ ప్రాసెస్ అనమాట, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనకి క్యాప్జెమిని నుంచి ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ఈ విధంగా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. నేను ఇంత ముందు చెప్పినట్టుగా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి 3.8 lakh ప్యాకేజ్ అనమాట. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలంటే నా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ కింద మీకు ఈ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా క్లిక్ చేసి ఈ జాబ్ అనేది రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ తప్పకుండా ట్రై చేయండి.
So, na video ganaku nachithe like chesi mee friends ki share cheyandi friends. Thank you for watching my video friends. It was Prakash.